గత 120 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తున్న జగ్గాసాగర్ గ్రామస్తులు నిన్న జగిత్యాలలో జరిగిన సీఎం కేసీఆర్ సభలో బండలింగాపురం గ్రామానికి మండల కేంద్రంగా ప్రకటించడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్ని వసతులు కలిగిన జగ్గాసాగర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని మేడ్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ చౌరాస్తా వద్ద ధర్నా చేశారు. సుమారు 2 గంటల పాటు రాస్తా రోకో నిర్వహించారు. దీనితో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టు వదలని గ్రామస్తులు ఎమ్మెల్యే వచ్చి మా గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేలా చేయాలని ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాలని పట్టుదలతో జగ్గాసాగర్ మండలం జేఏసీ నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ నడిమెట్ల సత్యనారాయణ, సిఐ రాజశేఖర్ రాజు, ఎస్ఐ సుధాకర్, ట్రాఫిక్ ఎస్ఐఎల్ రాము గ్రామస్తులకు న్యాయం జరిగేలా చేస్తామని ధర్నాను విరమించి చేశారు. Check out.